నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? నవంబర్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ రాశ్యాధిపతి అయినటువంటి గురువు షష్టమంలో ఉండి పంచమంలోకి వస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే రుణ విముక్తి అంటారు, రుణ విముక్తి యోగం ఒకటి జరుగుతుంది. ఆకస్మికంగా స్థానం అంటారు, ఆకస్మిక స్థానం. పంచమాధిపతి అష్టమంలో ఉంటూ భాగ్యాధిపతి లాభంలో ఉంటున్నాడు. అంటే ఏంటి, కొంతమంది షేర్స్ లాంగ్ టర్మ్ షేర్స్ కొంటారు, అటువంటి వాటి మూలంగా ఏదైనా లాభం రావడము, అదేవిధంగా కొంచెం సంతానం విషయంలో ఏదైనా శస్త్రచికిత్సల ద్వారా కొంత మెరుగు రావడము ఈ నెలలో, అలాగే కొన్ని పెద్ద మొత్తంలో ఏదైనా మనకి రావాల్సినవి ఉంటే అవి కొంతవరకు రిలీజ్ అవ్వడము, ఇటువంటివి. అంటే వాటిలో స్ట్రెస్ ఉంటుంది, వాటి మూలంగా కొంత యోగం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. ఓకే, వీరికి ఎవరి ద్వారా ధనయోగం ఉంటుందంటారు? సర్క్యులేషన్, మధ్యవర్తిత్వం ద్వారా, ఇట్లాంటి వాటి ద్వారా కొంతవరకు మీడియేటింగ్ చేసే వాటి ద్వారా కొంత ధనయోగం అనేటువంటి చూపిస్తుంది వీరికి. ఎవరి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఇబ్బందులు అంటే ఏం లేదమ్మా, ఇక్కడ దశమ స్థానంలో వీరికి గ్రహణం పట్టి ఇప్పటికి దాదాపు ఒక 20 రోజులు ఏమవుతుంది, ఇంకొన్ని రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొంచెం జాబ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పర్టికులర్గా కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా స్లోగా వెళ్ళాలి. ఇల్లు ప్రాపర్టీస్ తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇల్లు ప్రాపర్టీస్ అంటే శుక్రుడు ఎట్లాగో రాశిలోకి వస్తున్నాడు, శుక్రుడు సహజంగానే గృహానికి కారకుడు. కొంచెం ప్రాపర్టీస్ గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కొంచెం అనుకున్నది అనుకున్నట్టుగా లభించడము, దాని మీద లోన్స్ రావడం ఇటువంటివి కూడా చూపిస్తున్నాయి. కొంచెం ఇంటీరియర్ అంటే కొంతమంది చూడండి ఒక డ్రీమ్ హౌస్ అంటారు, ఒక అందంగా ఉండాలి నా ఇల్లు అనేటువంటి అట్లాంటివి కూడా కొంతవరకు వీళ్ళకి సక్సెస్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు? స్టూడెంట్స్కి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఈ 4వ అధిపతి ఎవరైతే ఉన్నాడో, గురువు 5వ స్థానంలోకి వెళ్ళి వక్రించినందుకు కొంచెం ఏంటంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి యోగ్యవంతంగా ఉంది అనేటువంటి చెప్పుకోవచ్చు. 6లో ఉండి వక్రించి 5లోకి వస్తున్నందుకు. పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పిల్లల విషయంలో జాగ్రత్త అంటే కొంచెం వాళ్ళు ఈ స్పోర్ట్స్, వాహనం మీద వెళ్ళేటప్పుడు దెబ్బలు తగ్గడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి, కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇలాంటిది ఎలా ఉంటుంది? అప్పులు తీర్చే యోగం నడుస్తుందని చెప్పాను కదా ఇందాక, రుణ విముక్తి యోగం నడుస్తుంది ప్రజెంట్ వీళ్ళకి. సో క్లియర్ అవుతాయి అప్పులు అనేటువంటి. కాకపోతే కొంత అపర్ణాయే నమః అని మంత్రము, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. మ్యారేజ్ ఇష్యూస్ మీద ఎలా ఉంటుందంటారు? మ్యారిటల్ ఇష్యూస్ అని కాదు, ఇక్కడ మ్యారేజ్ కారకుడు బుధుడు 12వ స్థానంలో ఉన్నందుకు కొంచెం విదేశీ సంబంధాలు వెతుక్కోవడం మంచిది వీరికి. వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉంటాయంటారు? వృత్తి వ్యాపారం అంటే ఒకటేనమ్మా, ఇక్కడ వృత్తి కారకుడు వృత్తి స్థానంలో కేతు ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కాస్త ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదని. ఒకవేళ ఉద్యోగంలో ఏమైనా ఉద్యోగం పోతుంది, మార్పులు లాంటివి అనుకునేటప్పుడు కాస్త గణపతిని ఆరాధించడం ద్వారా బాగుంటుంది వీరికి. వ్యాపారాల్లో అయితే బాగానే ఉంటుంది, డోంట్ వరీ. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పరిహారాలు ఏంటి? జాగ్రత్తలు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా నేను మీకు, కొంచెం ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటిది ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. పరిహారాలు కాస్త వీరికి గమనించుకున్నట్లయితే రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన మరియు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అనే విధాలు అవుతున్నాం. గురువుగారు, ఈ గోచార అని కాకుండా ఇంకేమైనా పరిహారాలు ఏమైనా ఉంటాయా? పరిహారాలు కాదమ్మా, ఇక్కడ ఏంటంటే జన్మజాతకం కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది మనిషి మీద. గోచార గ్రహాలు అంటే ఇప్పుడు తిరుగుతున్న గ్రహాలు. మన జన్మజాతకంలో మనం ఎందుకు ఎదగట్లేదు అంటే మన లగ్నం చూసుకోవాలి, లేదా మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నాం, మన 3వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు. చాలామంది ఏంటంటే వాళ్ళకి ఫలానా మార్గంలో డబ్బులు వచ్చే, అంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి టీచింగ్స్లో ధనం వచ్చే యోగం ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళి ఇంకోటి ఏదో కన్స్ట్రక్షన్లోకి వెళ్తారు, అది మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక భూమిలో ఇక్కడ వాటర్ పడతాయన్నప్పుడు అక్కడే వాటర్ పడతాయి, ఇంకో దగ్గర వాటర్ పడతాయంటే అట్లా. ఓ చింత చెట్టుకి చింత పిక్ వేసాము, చింత చెట్టు వస్తుంది, నీకు మామిడి చెట్టు ఎక్స్పెక్ట్ చేస్తానంటే అట్లా. నీకు వేసిన విత్తనం ఏంటి, నీకున్న యోగం ఏంటి అనేది చూసుకోవాలి. కాబట్టి అక్కడ ధనయోగం అనేటువంటిది ఆ రూపంలో వస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో ఆ జాగ్రత్త తీసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ వీళ్ళు కేవలం గ్రహాలు ఏ ధనయోగాన్ని ఇస్తున్నాయి ఒక ఎత్తు అయితే, నువ్వు ఎలాంటి ఇంట్లో ఉంటున్నావు, ఏ డైరెక్షన్ నీకు పనికి వస్తుంది, అన్ని డైరెక్షన్స్ మంచిదే, నువ్వు ఏ డైరెక్షన్స్లో ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లలకి జాతకం చూసేటప్పుడు కూడా ఏం చదివితే వాళ్ళకి రేపొద్దున ఉపయోగపడుతుంది. చాలామంది చూడండి, ఒక వాళ్ళకి ధనయోగం ఇచ్చేటువంటి విద్య ఒకటి ఉంటుంది, మీరు హాబీగా చదువుకోవడం వేరు. ఇప్పుడు ఆర్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి, అవన్నీ మీరు ధనం కోసం చేయాలని రూల్ లేదు. న్యాచురల్గా నేర్చుకునే, హాబీగా నేర్చుకునే విద్యలకి మీరు ఒక ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీకు ధనయోగం ఏ యొక్క విద్య ఇస్తుందో చూసుకొని దాని పరంగా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి రేపొద్దున
ప్రొఫెషనల్ గా ఎదగాలంటే మరి కరెక్ట్ లైన్ లో ఉంటాను కదా, లేకపోతే వాళ్ళు చేయలేరు. ఏది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, ఏది మీకు ధనాన్ని ఇస్తుంది అనేటువంటిది లెక్కలు ఉంటాయి. ఆ రకంగా చూసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా మహాదశ. ఇప్పుడు కొంతమంది చూడండి, ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా, మీ జన్మజాతకం అసలు ఏముంది, ఉద్యోగం ఉందా వ్యాపారం ఉందా, ఆ వ్యాపారం కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఉందా, లేనట్లయితే కొంతమంది చూడండి ప్రోడక్ట్ రిలేటెడ్ ఉందా. కొంతమందికి ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, మరి కొంతకి విదేశాలు అంటే ఏంటి, 12వ స్థానం సంబంధం వస్తుంది ధనాధిపతికి, 212 కాంబినేషన్ అంటారు. అలా వస్తే ఆ రకంగా మరి కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ కొంటే మంచిది కాదు, అలాంటిప్పుడు జీవిత భాగస్వామి పేరు మీదో అమ్మా నాన్నల పేరు మీదో పిల్లల పేరు మీదో కొనాలి. ఇలాంటివి చిన్న చిన్నవి మెయిన్గా జాతకంలో చూసుకోకపోవడం వల్ల ఏదో ప్రాపర్టీ కొంటారు, అక్కడ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ప్రాపర్టీ మూలంగా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యే యోగం ఉంటుంది వాళ్ళకి. అందుకే నేను చాలామంది జాతకాలు చూసినప్పుడు, వాళ్ళు చాలామంది నేను చూస్తుంటాను కదా, కొనడం డౌన్ఫాల్ అవ్వడం, అది అమ్మడం, మళ్ళీ రైజ్ అవ్వడం, మళ్ళీ కొనడం, వాళ్ళకి లింక్ ఎక్కడుందో అర్థం కాదు. ఏమిటి, నేను కొనుక్కున్న ప్రతిసారి ఇబ్బంది పడుతున్నాను అనుకుంటారు. ఇట్లా ఏంటంటే, మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మూలంగా వస్తుంది. అప్పులు తీసుకోవడం వల్ల కొంతమందికి ఇబ్బంది వస్తుంది, కొంతమందికి ప్రాపర్టీ కొనడం వల్ల వస్తుంది, మరి కొంతమందికి హెల్త్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తుంటాయి. అది ఏమిటనేది తెలుసుకోగలగాలి మెయిన్గా. అలాగే మరి కొంతమందికి అంటే కొన్ని కలిసి వచ్చేవి కూడా అలాగే ఉంటాయి. కొంతమంది పిల్లలు, కొంతమంది చూడండి మాకే తినడానికి డబ్బులు లేవు, పిల్లల్ని ఏం అంటా ఉంటారు, కానీ వాళ్ళ జన్మజాతకాల్లో కొంతమందికి పిల్లల ద్వారా ధనయోగం ఉంటుంది. చాలా జాతకాలు నేను చూసినప్పుడు ఏమంటే, మీకు ఫైనాన్స్ అనేటువంటిది సంతానం ద్వారా అభివృద్ధి ఉందండి అంటే, తర్వాత వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ జన్మజాతకంలో శ్రేయ ఉంది, ఏ యోగం ఉంది, మీ జాతకం ఎలా ఉందో చూసుకోవాలి. మరి ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇది వాతావరణం లాంటిది, బయట ఉండేటువంటి మార్కెట్ లాంటిది, బయట ఉండే పరిస్థితులు లాంటివి, బయట ఉండే పరిస్థితులను బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం కదా. సో గోచారం అనేది ఏంటంటే, ఇప్పుడు గ్రహాలు ఇక్కడ సంచరిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాల్లో మీకు సపోర్టివ్గా ఉంది. ఇప్పుడు మీ జన్మజాతకంలో రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు గోచారంలో కూడా ధనం, భూమి మూలంగా ధనం వచ్చే గోచారం వచ్చింది, అప్పుడు ఇంకా తొందరగా మూవ్ అవుతుంది. ఒక క్లయింట్ తొందరగా ఓకే చేస్తాడు, తొందరగా మీకు దాని కమిషన్ రావడము, దాని ద్వారా లాభం రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఏంటంటే, మీ జన్మజాతకము ప్లస్ గోచారం. అలాగే మనకి అందరి దేవతలని పూజించవచ్చు, కానీ మీరు పర్టికులర్గా మీకు ఒక కామ్యం నెరవేరడానికి ఒక దేవతాశక్తి మీకు ఉపయోగపడుతుంది. అందరూ ఇస్తారు, కానీ స్పెసిఫిక్గా మీకు ఎలాంటి, ఇప్పుడు చూడండి బ్లడ్ అందరికీ రెడ్గానే ఉంటుంది, కానీ దానిలో గ్రూప్స్ ఉన్నాయిగా, ఏది పడితే అది మనం ఎక్కించుకోం. చొక్కా తీసుకున్నా కూడా మనకు సరిపోయే చొక్కా తీసుకుంటాం, చొక్కాలు చెడ్డవు కాదు. అక్కడ చెప్పులు కానీ, చొక్కాలు కానీ, ప్యాంటు కానీ, దానికి ఒక సైజ్ ఉంటుంది. అట్లాగే మీకు ఏది పనికి వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా భయపెట్టడానికో భయపడడానికో కాదు, మీకు ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ కాదు, ఎప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి విషయాన్నే చెప్తుంది. కానీ మిమ్మల్ని ఏదో భయభ్రాంతుల్ని చేయడానికి, మిమ్మల్ని ఏదో దడబుట్టించడానికి జ్యోతిషాస్త్రం కాదు. అదొక విజ్ఞానం, అదొక జ్ఞానం అని అన్నమాట, జ్యోతి వెలుగుని చూపించేది. కాబట్టి ఇవి తెలుసుకొని, అన్నిటికంటే ముఖ్యంగా మనకి జాతకం లేదు, ఏమీ లేదు, కానీ నా జీవితం బాగుండాలనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను, అమ్మవారిని నమ్ముకోండి, లలితా సహస్రనామాలు చేసుకోండి, అమ్మవారిని నమ్ముకొని మీ జీవితం మీరు ముందుకు కొనసాగించండి, ఖచ్చితంగా బాగుంటుంది. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే.